సర్వత్ర పరిశుభ్రత వెల్లివిరిసే స్వచ్ఛ తూర్పు గోదావరి జిల్లా సాధన లక్ష్యంగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాట కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఉద్యమ స్థాయిలో చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ హాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం ప్రజా భాగస్వామ్యంతో వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పేరిట జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరిశుభ్రత పక్షోత్సవాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ పరిశుభ్రతే దైవత్వానికి ప్రతీక అని జీవన పురోగతికి నాగరికత వికాసానికి నిజమైన సూచిక అని తెలియజేశారు. ప్రకృతి ప్రసాదించిన అపురూప సంపదలైన గాలి నీరు పర్యావరణాల స్వచ్ఛతను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రజా భాగస్వామ్యంతో రాష్ట్రంలో పరిశుభ్ర సమాజ స్థాపనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 21 వరకు నిర్వహిస్తున్న వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పక్షోత్సవాల ద్వారా ప్రజలలో పారిశుద్ధ్యం పట్ల అవగాహన ఆచరణలు పెంపొందించి పరిశుభ్రత నిత్య జీవన శైలిగా పాటించేలా చైతన్యపరచాలని అధికారులను ఆయన కోరారు. ఈ వ్యర్థ పదార్థాలను ఎక్కడైతే మనం వేస్తా ఉన్నామో గ్రామ స్థాయిలో వాలంటీర్స్ 50 గృహాలకు ఉన్నటువంటి ఒక వాలంటీర్ బాధ్యత తీసుకుని వారికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ఆ అవేర్నెస్ ద్వారా ఏదైతే రోజు ప్లాస్టిక్ వాడేటువంటి వారు ఉన్నారో ఆ ప్లాస్టిక్ ఖచ్చితంగా ఒక చోట వేసి అవసరమైతే వారానికి ఒక రోజున ఆ గ్రామంలోనే దాన్ని డిస్ట్రాయ్ చేయాలనేటువంటిది ఒక నిర్ణయం కూడా మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరూ చెప్పాం. తద్వారా ఒక 50% ఈ పొల్యూషన్ మనం తగ్గించే వాళ్ళు అవుతాం. రెండవది వచ్చిన తర్వాత మనం ఏదైతే వేస్ట్ ఉందో దాన్ని ఎలా రీసైకిల్ చేయాలి, సపోజ్ ఉల్లిపాయలు వాడతారు మొక్కలకి ఎలా వేసుకోవాలి.